నమస్కారం గురుగారు నమస్కారం నాన్న గురువుగారు చాలామంది వరకు అంటూ ఉంటారు శని ప్రభావం ఎక్కువగా ఉంది ఏదైనా బిజినెస్ చేస్తున్నప్పుడు సడన్గా డౌన్ఫాల్ అవుతుంది అండ్ కొంతమంది ఏంటంటే అనుకోకుండానే ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి అనుకోని సంఘటనలు కొన్ని ఉంటాయి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఇంకొంతమంది ఏమంటారు అంటే నాకు శని పట్టినట్టుంది అని చెప్పేసి అంటూ ఉంటారు శని ప్రభావం అంటే ఏంటి ఇది ఏ విధంగా ఉంటుంది దీనికి ఏదైనా పరిష్కారం ఉందంటారా తప్పకుండా నాన్న దీని గురించి సవిస్తరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే నూటికి తొంభై మందిలో ఉండేటువంటి సందేహం ఇది ఏళ్ళనాడు శని కానీ అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ ఇలా ఏ యొక్క శనిగ్రహ ప్రభావం మన మీద పడవుతున్నా సరేను ఒక తెలియనటువంటి భయం అందరిలో కూడా ఏర్పడుతుంది ఏమిటి ఈ యొక్క ఏళ్ళనాడు శని ప్రారంభమవుతుంది ఇంకా నా పతనం మొదలు అని చెప్పేసి వాడే ఫిక్స్ అయిపోతున్నాడు అసలు ఎందుకు ఈ కారణము శని నిజంగానే అలాంటి దుష్ఫలితాలు కలగజేస్తాడా అంటే గనక శాస్త్రం ఏం చెప్తుందంటే అండి మనకున్నటువంటి నవగ్రహాల మొత్తంలో కూడాను రెండు గ్రహాలు కీలకమైనటువంటివి ఒకటి గురుగ్రహము రెండు శనిగ్రహం ఈ రెండు గ్రహాల్లో ఏ ఒక్క గ్రహం యొక్క అనుకూలత ఉన్నా సరేను మనం జీవితంలో మంచి ఉన్నతికి చేరుకోగలం అలాంటి కీలకమైనటువంటి గ్రహాల్లో శనిగ్రహం ప్రధానమైనటువంటిది ఇంకోటి వీళ్ళకి కాల పరిమితులు కూడా ఉంటాయన్నమాట అంటే వీళ్ళ యొక్క పీరియడ్స్ ఉంటాయి కదాను మామూలుగా గురుగ్రహానికి ఏంటంటే సంవత్సర కాలం అని శనికి మాత్రం రెండున్నర సంవత్సరాలైన పీరియడ్ ఇంత దీర్ఘకాలికమైనటువంటి ప్రభావం ఉంటుంది కాబట్టి శని యొక్క ప్రభావం అనేటువంటిది మనిషి మీద అధికంగా ఉంటుంది అయితే శని యొక్క ప్రభావం అనేటువంటిది ఎలా మనుషుల మీద ఉంటుందంటే కనుకాను అసలు శనిదేవుడు ఎవరంటే కనుకాను శివుడి యొక్క అంశగా మన యొక్క పురాణాలు చెప్తూ ఉంటాయి అందుకనే స్వామివారి పేరు కూడా శనైశ్వరుడు శని ప్లస్ ఈశ్వరుడు శనైశ్వరుడు అనమాట ఈశ్వరుడు యొక్క అంశగా ఎందుకు చెప్తారంటే కనుక శనైశ్వరుడిని శివుడు ఏం చేస్తాడంటే కనుక చనిపోయినటువంటి ప్రతి జీవిని కూడా తన లోపలికి లయం చేసుకుంటాడు కానీ ఈ శనేశ్వరుడు యొక్క కర్తవ్యం ఏంటంటే కనుక ఫలదాత ఈ కర్మ ఫలదాత అంటే ఏంటంటే కనుకను మనం చేసేటువంటి నిత్యక్రియలు అంటే వాటిని కర్మలు అంటాం అన్నమాట అంటే పాపము కానీ పుణ్యము కానీ ఏది చేసినా సరే అది కర్మ అని చెప్పేసి మన యొక్క ధర్మశాస్త్రం పిలుస్తూ ఉంటుంది అలా మనం చేసుకునేటువంటి కర్మల వల్ల శని కలగజేసేటువంటి ప్రభావం అనేటువంటిది అధికంగా ఉంటుందా తక్కువగా ఉంటుందా అనేటువంటిది మన చేతుల మీదుగానే ఉంటుందనమాట ఎప్పుడైతే కనుక ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా మన యొక్క అడుగులు కొనసాగుతూ ఉంటాయో అప్పుడు శని యొక్క ప్రభావం అనేటువంటిది ఎక్కువగా మన మీద ఉండదండి మీరు అడగచ్చు గురువుగారు కలియుగం కదా ధర్మంగా బతుకుతే వాడను బతకనిస్తాడా మనల్ని కొద్దో గొప్పో తప్పు చేయందే మనం బతకలేము అంతే కదండి మనిషి అవతల మనిషి మీద మనకి మంచి ఒపీనియన్ లేకపోయినా సరే వాటితోటి కల్మశంగా మనం నవ్వుతూ మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు ఈరోజు అంతే కదండి అవతల వాడిని లోపల మనం ఎంత తిట్టుకుంటున్నా సరేను బయటికి మాత్రం చాలా గౌరవిస్తూ ఉంటాం ఇది కూడా ఒక పాపం ఇదే మహా పాపం మామూలుగా మనం పాపాలు మూడు విధంగా చేస్తాం ఒకటి కాయకం రెండు వాచకం మూడు మానసికం కాయకం అంటే కనుక శరీరం చేత చేసేటువంటి పాపం అంటే తన్నడము ఏదన్నా జీవుల్ని కాల్తో నలిపి చంపేయడము ఇలా శరీరంతో చేసేటువంటి ఎవరన్నా నరకడం ఇలాంటివి అనేకమైనటువంటి శరీరంతో చేసేటువంటి పాపం దీనికంట యాభై శాతం పాపభారం ఉంటుందంట దాని తర్వాత వాచకం మన యొక్క మాటతోటి అవతారు వారి యొక్క మనస్సుని బాధింపజేస్తాం దీనికి డెబ్భై ఐదు శాతం మాత్రము పాపభారం ఉంటుందంట ఇక అన్నిటికన్నా ఘోరమైనటువంటిది మూడోది మానసికం ఇందాక మనం చెప్పుకున్నామే మనస్సులో ఒకటి ఉంచుకునేసి బయటికి ఒకటిగా ప్రవర్తిస్తూ ఆ యొక్క కాలం మనకి ఎప్పుడైతే కన్నా మనం అంటుంటామే టైం వస్తే కనుక చూపిస్తా టైం వస్తే కనుక చూపిస్తా ఏదో మనం పాపం చేయాలనేటువంటి టైం వస్తుంది అప్పుడు మనం పాపం చేస్తాము ఆ మానసికంగా చేసేటువంటి పాపం వల్లనూ వంద శాతమైనటువంటి ఆ పాపభారం అనేటువంటిది మన మీద పడుతుంది కర్మభారం అనేటువంటిది మన మీద పడుతుంది అని చెప్పేసి ధర్మశాస్త్రం చెప్తున్నాను ఇలా మనం చేసేటువంటి అనేక కర్మ పాపాల యొక్క భారం చేత శని ఏం చేస్తాడు కర్మఫలదాత నువ్వు ఈ పాపాలనే చేస్తున్నావు కదా ఈ పాపభారమంతా కూడా నీ మీద వేస్తాడన్నమాట అదేమిటి గురువుగారు పాపభారాన్ని ఆయన మా మీద వేస్తే కనుకను మేము అనుభవిస్తుంది మా పాపమేనా అంటే గనకను ఒకటి శని ఎప్పుడైనా సరేను మన యొక్క కర్తవ్యం ఏదైతే ఉంటుందో ఆ కర్తవ్యాన్ని సక్రమంగా మనం చేస్తూ వెళ్తుంటే కనుక శని భారం మన మీద పడదండి చాలామంది మీరు గమనిస్తే కనుక నాకు ఏళ్ళ నాడు శని అయిపోయింది నాకేం అనిపించలేదు అంటుంటాడు ఎందుకంటే కనుక వాడు సక్రమంగా వాడి యొక్క జీవితాన్ని నడిపించుకుంటూ వెళ్తున్నాడు ఏదో పుణ్యకర్మలు చేయాల్సిన పని లేదు పొద్దున్న లేస్తే గంటలు గంటలు పూజలు చేయాల్సిన పని లేదు దానాలు చేయాల్సిన పని లేదు మన కర్తవ్యం ఏదైతే ఉందో అసలు కర్తవ్యం అంటే మనం ఎలా తెలుసుకోవాలి ఒక పురుషుడి కర్తవ్యం ఏంది తన యొక్క భార్యని కానీ పిల్లల్ని కానీ కుటుంబాన్ని కానీ పోషించాలి అలాగే ఎలా పోషించాలి ధర్మబద్ధంగా పోషించాలి అంటే ఒకడి దగ్గర నుంచి కూడులాగి నువ్వు పోషిస్తే గనక వాడి కుటుంబానికి ఆ కూడు అందట్లేదు కదా అక్కడ నువ్వు పాపం చేస్తున్నావు ఆ విధంగా కాకుండా నీ యొక్క కష్టము చేత నీ యొక్క సంపాదన చేత నీ యొక్క తెలివితేడల చేత ఎప్పుడైతే నీ యొక్క కుటుంబాన్ని సక్రమంగా పోషిస్తున్నావో అప్పుడు నువ్వు నిజమైనటువంటి పురుషుడుగా మన ధర్మశాస్త్రం చెప్తుంది కదా ఆ విధంగా ఎవడైతే ఇంకా జీవితాన్ని కొనసాగిస్తాడో వాడికి శనిభారం అనేటువంటిది కించిత్ కూడా ఉండదు అనమాట కొంచెం కూడా వాడికి ఆ శనిభారము శని ప్రభావం అనేటువంటిది కనపడదు ఇప్పుడు మన మీద శని ప్రభావం ఉంది అని మనం ఎలా తెలుసుకోవచ్చుంటారు గురుగారు ఒకటి నాన్న శని ప్రభావము శని ప్రభావం అని చెప్పేసి ఇన్నిసార్లు మనం మాట్లాడుకుంటున్నాం శని అసలు ఏం కలగజేస్తున్నాడు పని భారాన్ని పెంచుతాడు కష్టాలను కలగజేస్తాడు ఆర్థిక ఇబ్బందుల్ని పెడతాడు చివరాఖరికి నువ్వు ఎప్పుడైనా చూడు బంగారం ఎక్కడ దొరుకుతుంది మట్టిలో దొరుకుతుంది మట్టిలో దొరుకుతుంది ఆ మట్టిలో దొరికినటువంటి బంగారాన్ని నువ్వు వెంబడే మెళ్ళలో ధరిస్తావా లేదు ధరించావు ఎందుకు అది మొత్తం మట్టి కొట్టుకునేసి ఉంటుంది కానీ బంగారమే అదే నువ్వు చక్కగా ప్యూరిఫై చేసి ఒక ఆభరణంగా మార్చిన తర్వాత బంగారాన్ని కింద పెట్టడానికి కూడా అవును అది భూమిలోంచి వచ్చిన బంగారమే కానీ ఇక్కడ అదే అవుతుంది ఇక్కడ ఎవడైతే కనుక పాపాన్ని చేసి మలినం పట్టి ఉన్నటువంటి వాడు వాడు నిజమైనటువంటి మానవుడైనా సరే మంచి మనిషి అయినా సరే ఆ మలినం తొలగించేటువంటి వాడు ఎవరైనా అంటే కనుక ఇప్పుడు బంగారం ముద్దను శుద్ధి చేసి అగ్నిలో పెడితే ఎలా అయితే బంగారంగా మారుతుందో అదేవిధంగా శని ప్రభావం పడినటువంటి మనిషి పరిపూర్ణమైనటువంటి మానవుడుగా మారుతున్నాడన్నమాట ఇవేమవుతుంది శని ప్రభావం పూర్తయ్యేసరికి వీడు సక్రమమైనటువంటి మార్గానికి వెళ్తాడు అన్ని కష్టాలను అనుభవిస్తాడు సుఖదుఖాలకి తేడాలు తెలుస్తాయి డబ్బు దాచేటువంటి విధానం తెలుస్తుంది ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు పడ్డాడు పడ్డాడు కాబట్టి ఒక రూపాయి రాగా నేను విచ్చలవిడిగా ఖర్చు చేసేటువంటి స్వభావం ఉండదు ఇక మీద అలాగే ఎప్పుడు కూడా బద్ధకంగా పడుకున్నటువంటి వాడు కూడాను ఈ శని ప్రభావం చేత పరుగులు ఎత్తాడు కష్టపడ్డాడు జీవితంలో ఉన్నత స్థితిని చేరుకున్నాడు కాబట్టి వీడి కష్టం విలువ కూడా తెలిసింది రేపొద్దున బద్ధకంతో పడుకోడు అవతల వాడిని కూడా చెయ్యిచ్చి పైకి లాగుతాడు అంటే ఒక మనిషికి సంపూర్ణమైనటువంటి సంస్కారాన్ని అందించేటువంటి దశ ఏదయ్యా అంటే కనుక శని మహర్దశ కానీ భగవంతుడు కలగ ప్రభావాన్ని కేవలం నిమిత్తమైనటువంటి మాత్రమైనటువంటి మానవులం మనం తట్టుకోలేం కాబట్టి ఈ యొక్క పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా చేసుకునేసి ఆయన యొక్క ప్రభావాన్ని తగ్గించమని కోరుతున్నామే తప్ప ఈ పూజ చేసుకుంటే శని ప్రభావం నీ మీద ఉండదు అని ఎవడని చెప్పాడంటే కనుక అది తప్పే అని చెప్పేసి మనం చెప్పుకోవాలి మనం చేసేటువంటి పూజలు పరిహారాలు ఇవన్నీ కేవలం ఎందుకంటే కనుకను ఒక దెబ్బ తగిలింది ఆయింట్మెంట్ రాస్తున్నాం రాయంగానే నీకు దెబ్బ తగ్గట్లేదు కొంచెం ఉపశమనం కలుగుతుంది ఆ నొప్పి అనేటువంటి తగ్గుతుంది సేమ్ అదే విధంగా మనం చేసుకునేటువంటి యొక్క పరిహారాల ద్వారా ఈ శని ప్రభావం తగ్గుతుందే తప్ప శని దోషం అనేటువంటిది తొలగదు తప్పించుకునేటువంటి ఇది ఏ యొక్క మానవుడికి కూడాను లేదండి ఏ విధంగా కూడాను భగవంతుడు మనకు కలగచేసేటువంటి పాపభారాన్ని మనం ఎప్పటికి కూడా తప్పించుకోలేము దాన్ని కర్మ ప్రారంధాన్ని అనుభవించవలసిందే అయితే గురుగారు ఈ శని త్రయోదశి రోజున శని జయంతి రోజున ఎటువంటి పూజలు చేసుకుంటే మనకి శని ప్రభావం అనేది తగ్గుతుంది అంటారు ఈ యొక్క జనాలందరూ కూడా ఏం చేశారంటేండి దేవుణ్ణి ఒక వారానికి ఒక పండక్కు నిమిత్తం చేశారు అవును అంటే వైకుంఠ ఏకాదశి వస్తేనే విష్ణు ఆలయం గుర్తొస్తారు సోమవారం వస్తే శివుడు గుర్తొస్తాడు అవును ఇలా దేవుళ్ళని వారాలకు అంటగట్టారు తప్ప ఏ దేవుడు కూడా నన్ను ఈ వారామే పూజించు నేను అనుగ్రహిస్తా అని చెప్పేసి ఎక్కడా కూడా లేదు అయితే ఈ శని యొక్క త్రయోదశి శని జయంతి అంటే శని అమావాస్యగా మనం పిలుచుకునేటువంటి ఈ రెండు రోజులకు మాత్రము కొంచెం ముఖ్యతరమైనటువంటి విశేషం ఉంది ఎందుకంటే త్రయోదశితిథికి శివుడు అధిపతి అలాగే శనివారానికి శని అధిపతి ఈ రెండిటి యొక్క సంయోగం ఎప్పుడైతే కనుక జరుగుతుందో శని త్రయోదశి రోజు మనం విశేషంగా ఎందుకు శనిదేవుణ్ణి పూజిస్తామంటే కనుకను మన యొక్క కర్మ ప్రారంధాలను లెక్కగట్టేటువంటి వాడు శనిదేవుడు అలాగే కర్మ ప్రారంధాల వల్ల కలిగేటువంటి దోషాలు తొలగించేటువంటి వాడు పరమశివుడు ఈ రెండిటి యొక్క సంయోగమే శని త్రయోదశి ఈరోజు శని భగవాన్ని పూజ చేయడం వల్లను మనకి శని వల్ల కలిగేటువంటి ప్రభావాలన్నీ కూడా తగ్గిపోతాయని చెప్పేసి శాస్త్రవాక్కు అదేవిధంగా శని జయంతి ఈ శని జయంతిని కూడా ఎందుకు విశేషంగా మనం చేసుకుంటాం అని శనివారము ప్లస్ అమావాస్య ఈ రెండు కలిసి వస్తే దాన్ని శని జయంతి అని పిలుస్తూ ఉంటారు ఈ శని జయంతి అనేటువంటి వాడుక భాష ఎందుకు వచ్చిందంటే కనుక ఎందుకంటే సంవత్సరంలో రెండుసార్లు వచ్చింది అనుకోండి శనివారం అమావాస్య రెండుసార్లు సంవత్సరంలో ఎవరు పుట్టరు కదా ఒకసారే పుడతారు కాబట్టి ప్రతిసారి యొక్క శనివారం అమావాస్య రాగానే శని జయంతి ఎలా అవుతుందంటే కనుక అమావాస్యకు అధిపతి సూర్యభగవానుడు గ్రహాలన్నిటికి కూడా అధిపతి సూర్యభగవానుడు అలాంటి సూర్యభగవాను యొక్క తిథి రోజు సూర్యుడి యొక్క కుమారుడైనటువంటి శని యొక్క వారం కూడా రావడం అనేటువంటిది చాలా విశేషం ఈ యొక్క శని యొక్క పుట్టుక ఎవరి వల్ల జరిగింది సూర్య భగవానుడి వల్లే జరిగింది సూర్యుడు యొక్క కుమారుడే కదా శని భగవానుడు కాబట్టి శనివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు కూడా శని యొక్క ఆరాధనకు చాలా విశేషంగా మన యొక్క పురాణాలు చెప్తున్నాయి ఏ విధంగా శని ఆరాధించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయంటే కనుక శనికి తైలాభిషేకం అంటే చాలా విశేషం అని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి ఎందుకంటే ఇదే విధంగాను సముద్రయానం ఎవరు చేసినా సరే శని భగవానుడు పట్టి పీడిస్తాడంట అలా లంకాపురికి బయలుదేరినటువంటి హనుమంతుడి యొక్క పాదాలు కూడా పట్టుకున్నాడంట శనిదేవుడు నువ్వు వెళ్ళొద్దు నేను నేను శనిని పట్టాను నీకు ఏ పనులు కూడా ముందుకు కావాలి హనుమంతుడు రుద్రస్వరూపుడు సాక్షాత్తుగా శివుడే నన్నే పట్టుకుంటావు అని చెప్పేసి తోకతోటి బాగా బాధాడంట శనిదేవుడు శని ఒళ్ళంతా వాచిపోయిందంట అందుకని చెప్పేసి ఏం చేశారు పూర్వం ఏంటంటే కనుక ఇంత వైద్య సదుపాయం లేదు కదా నూనె రాశారంట ఇప్పుడు కూడా మన పెద్దవాళ్ళు ఫస్ట్ ఏదైనా కాల్తే ఏం చేస్తారు నూనె రాస్తారు సేమ్ అదే విధంగా నువ్వులు నూనెను నేను ఆ యొక్క శనికి ఉపశమనం కలిగిందంట అందుకనేసి ఇప్పటికి కూడా శని భగవానికి తైలాభిషేకం అని చెప్పేసి విశేషంగా చేస్తుంటారు ఎవరైతే భక్తిభావనతోటి శనేశ్వరుడికి తైలాభిషేకాన్ని కలి చేస్తారో ఆయన యొక్క బాధ నుంచి ఏదైతే శనేశ్వరుడు ఉపశమనం పొందారో ఆ శనిగ్రహ బాధను అనుభవిస్తున్నటువంటి వారికి కూడా శని బాధల నుంచి విముక్తి కలుగుతుంది అని చెప్పేసి మనకి ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి నాన్న అదేవిధంగా శని యొక్క ప్రభావాన్ని అనుభవిస్తున్నటువంటి వారు ఎక్కువగా శివారాధనను ఆంజనేయ స్వామి వారి ఆరాధనను ఎక్కువగా చేసుకుంటే కనుక ఎక్కువగా కార్యాల్లో విఘ్నాలు కలగజేస్తుంటాడు శని శన్ శనేహే శన్యహ అని చెప్పేసి ఒక వాక్యం శని ఏందంటే కనుక నిదానంగా సంచరిస్తుంటాడన్నమాట అందుకని ఆయన పేరు శని కాబట్టి మన యొక్క పనులు కూడా ఆయన యొక్క కాలంలో ఏంటంటే కనుక ప్రతీది నిదానంగా కొనసాగుతుంటాయి ప్రతి వాడికి ఒక రోజులో అయిపోయే పని నీకు పది రోజులు పడుతుంది శని ప్రభావం ఉంటే ఈ యొక్క ప్రభావాన్ని తగ్గించేటువంటి వాడు ఎవరైనా అంటే కనుక కార్యసిద్ధిని కూర్చేటువంటి హనుమంతుడు కాబట్టి హనుమద్ ఆరాధన అనేటువంటిది మన యొక్క జీవితంలో విజయాన్ని చేకూరుస్తుంది అలాగే శనిగ్రహ బాధలను అనుభవిస్తున్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోవాలంటే కనుక శివారాధన చాలా విశేషం శివుడికి మరొక పేరు రుద్రుడు రుద్రుడు అంటే కనుక దుఃఖాన్ని దహించేటువంటి వాడు అని అర్థం అనమాట మనకి శని వల్ల కలిగేటువంటి సమస్త దుఃఖాలు తొలగాలంటే కనుక శివారాధన చేసుకోవడం చాలా విశేషం ఇలా శనిగ్రహ బాధలను పడుతున్నటువంటి వారు ఎక్కువగాను శివారాధన ఆంజనేయ స్వామి వారి వల్లను చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు అన్న గురుగారు చాలామంది వారికి అడుగుతున్నారు ఇంట్లో ప్రాబ్లమ్స్ అని చెప్పేసి ఇంకొంతమంది ఏంటంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండి ఒకరికొకరు పడట్లేదు అంతా బాగానే ఉంది కానీ గొడవలు అవుతూనే ఉన్నాయి అండ్ బిజినెస్ విషయాల్లో కూడా సక్సెస్ఫుల్గా ఉన్న బిజినెస్ సడన్గా డౌన్ ఫాల్ అయిపోతుందని చెప్పేసి ఇంకొంతమంది ఇంటికి డబ్బు వస్తున్న డబ్బు ఎట్టేళ్ళిపోతుందో అర్థం కావట్లేదు ఎప్పుడు చూసినా కష్టాలే ఉంటున్నాం అన్ని ప్రాబ్లమ్స్ మా ఇంట్లోనే ఉంటున్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు సరైన పరిష్కారం కావాలి అని చెప్పేసి సో ఇటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలని చెప్పి చాలా మంది అడుగుతూ ఉన్నారు మిమ్మల్ని సంప్రదించాలంటే ఏ విధంగా ఉంటుందంటారండి అన్నిటిని కూడా ఈ యొక్క పరిహారాలతో మాత్రమే ఉపశమనం పొందించలేము వాళ్ళ యొక్క పర్సనల్ జాతకం అనేటువంటిది మనము స్టడీ చేయాలి కొంతమందికి ఏంటంటే కనుక డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్ట్గా ఉండదు అలాంటి వారికి ఏంటంటే ప్రశ్నాజాతక రీత్యాను వారికి ఉన్నటువంటి సమస్యను మనం తెలుసుకునేసి దానికి తగినటువంటి పరిష్కారాన్ని మనం సూచించవచ్చు నానా ఈ కింద కనబడుతున్నటువంటి నెంబర్కి సంప్రదిస్తే కనుక తప్పనిసరిగా వారిని కలిసి వారికి ఉన్నటువంటి సమస్యకు పరిష్కార మార్గాన్ని అయితే కనుక నేను చూపిస్తాను థ్యాంక్ యూ గురుగారు సో చూసారు కదండి వీడియో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్